అరుణాచలం భగవాన్ శ్రీ రమణ మహర్షి. అరుణాచలం అరుణాచలం అరుణాచలం, ఇది నిశ్చలమైన జ్యోతి స్వరూపానికి స్థూల రూపము. ఇది భూమికి హృదయమై సూక్ష్మబుద్ధి కలవారికి జ్యోతి స్వరూపముగా వ్యక్తమగును. ఇది మృత్యుంజయుడైన శివుని దేహము. ఇది సిద్ధాంతము కాదు, యథార్థము. జ్ఞాన సంబంధన్నకు, మాణిక్య వాచర్నకు, భగవాన్ శ్రీ రమణ మహర్షికి ఈ కొండ జ్యోతి స్వరూపముగా వ్యక్తమైనది. ఈ కొండ వెలసి ఉన్న ఊరు పేరు తిరువన్నామలై. ఇది మద్రాసుకు 180 కిలోమీటర్లు దక్షిణముగా ఉన్నది. ఈ పట్టణము శ్రీచక్రము వలె నవద్వారములతో వెలిసి ఉన్నది. ఇచ్చట శివుడు గిరి రూపములోను, లింగరూపములోను, సిద్ధరూపములోనూ ఉన్నాడు. కొండపైన ఉత్తర దిక్కున ఒక మర్రి చెట్టు కింద పరమేశ్వరుడు దేహధారి అయి సిద్ధరూపములో ఉన్నాడు. ఇచ్చట వెలసిన లింగం అగ్నిలింగం. అగ్ని జ్ఞానమునకు గుర్తు. జ్ఞానము ద్వారా సిద్ధి పొందుటకు ప్రయత్నించువారు ఈ క్షేత్రమునకు ఆకర్షింపబడుదురు. ఈ క్షేత్రమునకు వచ్చువారు గిరిని దర్శించి గిరి ప్రదక్షిణ చేయుదురు. ఈ క్షేత్రమునకు వచ్చువారు ఒట్టి చేతులతో తిరిగి వెళ్లరని నాస్తికులు అస్తికులుగాను, అస్తికులు భక్తులుగాను, భక్తులు జ్ఞానులుగాను అగుదురని భగవాన్ చెప్పినారు. ఈ కొండలోపల ప్రత్యేకముగా ఒక నాగరికత ఉన్నదని, సిద్ధులు తపస్సు చేసుకుంటున్నారని, నదులు తటాకములు ఉద్యానవనములు రహదారులు కలవని శ్రీ రమణ మహర్షి చూసి చెప్పినారు. ఈ కొండగాలి తగిలిన వారికి కొండమీద ఉన్న మూలికల ప్రభావము వలన కొన్ని భౌతిక వ్యాధులు ఉపశమించును. స్కాంద పురాణములో అరుణాచలగిరి విశిష్టత తెలుపబడి ఉన్నది. స్కందుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, సనత్ కుమారుడు, జ్ఞాన సంబంధర్, శ్రీ రమణ మహర్షి, వీరికి భేదం లేదు. శివుని ఆజ్ఞచే మానవ శరీరము ధరించి మదురై వద్ద గల తిరుచ్చుళి అను గ్రామములో భగవాన్ శ్రీ రమణ మహర్షి 1879 December 29 రాత్రి పునర్వసు నక్షత్ర లగ్నంలో సుందరమయ్యర్ అలగమ్మలకు జన్మించినారు. శ్రీరమణ మహర్షి 11వ ఏట సుందరమయ్యర్ దేహము విడిచినారు. అప్పుడు భగవాన్ మరణం గురించి అంతర్ముఖ దృష్టితో విచారణ మొదలు పెట్టినారు. 1896 జులై 16వ తేదీన భగవాన్ మీనాక్షి గుడి వద్ద చొక్కప్ప నాయకన్ వీధిలో ఉన్న తన పినతండ్రి సుబ్బయ్యార్ ఇంటిలో పైభాగమున ఉన్న గదిలో చదువుకుంటూ ఉండగా అకారణముగా ఆయనను మరణ భయము చుట్టుముట్టినది. అప్పుడు ఆ భయమును శ్రీ రమణ మహర్షి నిశ్చల మనస్సుతో పరిశీలించెను. ఇప్పుడు ఈ దేహము చనిపోయినది, ఇది శ్మశానమునకు తీసుకుని వెళ్లబడును అని తలంచినారు. ఆ సమయంలో ఆయన శరీరము నిజముగా చనిపోయినది. ఈ శరీరము చనిపోయినప్పటికీ చైతన్యవాహినిగా నేను ఉన్నాను అని అనుభవపూర్వకముగా అప్పుడు ఆయన తెలుసుకొనిరి. ఆ తర్వాత తిరిగి చైతన్యం శరీరంలో ప్రవేశించి శరీరము కదులుట ప్రారంభించినది. అప్పటి నుండి భగవాన్ మనస్సు శుద్ధ చైతన్యములో స్థితి పొంది సహజ సమాధి స్థితిలో స్థిరపడినారు. శివుని ఆజ్ఞ మేరకు ఆయన 1896 సెప్టెంబర్ 1వ తేదీన తిరువన్నామలై వచ్చి అచ్చట 84 సంవత్సరములు ఆత్మబోధ చేసినారు. భగవాన్తో అన్ని రకముల జంతువులు, కుక్కలు, నెమళ్ళు, కోతులు, పాములు, ఉడతలు, గోవులు స్నేహముగా ఉండేవి. భగవాన్ సన్నిధిలో గోవులక్ష్మి, తల్లి అలగమ్మ, మరికొంతమంది భక్తులు మోక్షమును పొందినారు. భగవాన్ తిరువన్నామలైలో నివసించిన ప్రదేశములు 1896 పెద్దగుడి అనగా అరుణాచలేశ్వరుని ఆలయము, పాతాళలింగం, గోపురాలు. 1897 గురుమూర్తం, మామిడి తోట. 1898 నుండి 1899 పవలకున్రు, కొండగుహలు, పచ్చయమ్మన్ కోయల్. 1900 నుండి 1916 విరూపాక్ష గుహ. 1916 నుండి 1922 స్కందాశ్రమం. 1922 నుండి 1950 శ్రీరమణాశ్రమం. 1950 ఏప్రిల్ 14వ తేదీ
రాత్రి 8:47 భగవాన్ దేహము విడిచి జ్యోతిస్వరూపముతో ఉల్కగా పైకి కనబడి అరుణాచలం కొండతో ఐక్యమైనారు.